అసాంఘిక కార్యకలాపాలకు కర్నూలు జిల్లా మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రి అడ్డాగా మారింది. పాణ్య మండలంలోని మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు అధికారులు నిర్లక్ష్యం వలన ప్రభుత్వ ఆసుపత్రి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన వైద్యులు, నర్సులు, తదితర సహాయక సిబ్బంది, వేళకు రాని 24 గంటలు పనిచేయాల్సిన సిబ్బంది తూతూ మంత్రంగా వస్తూ పోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంజాలకు లేదా కర్నూలు ఏర్పాటు చేస్తున్నారని, ఆధునికంగా వైద్యశాల నిర్మించినప్పటికీ వైద్య సేవలు అందడం లేదని, డాక్టర్లు మేమున్నామని చెప్పకపోగా డాక్టర్లే ప్రైవేట్ హాస్పిటల్లో అయితే మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి గ్రామస్తులను నంజాలకు కర్నూలుకు పంపుతూ పేద ప్రజల ప్రాణాలపై చెలగాటు మాడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని మద్దూరు ప్రజలు వాపోతున్నారు. మద్దూరు గవర్నమెంట్ హాస్పిటల్ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ తదితర అధికారులపై చర్యలు తీసుకుని గ్రామస్తులకు నిత్యం వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాడలను కూడా తీసుకురావడము, ఆ ఎస్సీ కాలనీలో కప్ప చెట్లలో తీసుకొని రావడము, ఆడ అసభ్యకరంగా ఆడలను వాడుకొని ఆ మిరప చెరలో ఆ హాస్పిటల్ చెప్పకూడదు మనము, దేవాలయం లాంటిది హాస్పిటల్, కానీ హాస్పిటలే ఒక విడిది అయింది, పాతది ఇది అనమాట. దానిలో తీసుకురావడం అమ్మాయిలను ఈ రకంగా, అంటే వాళ్ళ జిల్లాకు లింకులు ఉన్నాయి లేదని కాదు, అది ఒక వ్యభిచార గృహంగా హాస్పిటల్ ఒక వ్యభిచార గృహంగా తయారైంది. వాచ్మెన్ పట్టించుకోవడం లేదా? వాచ్మెన్ అని అంటే వాళ్ళు ఏమన్నో లోపల పడుకుంటారు సార్, నైట్ పొద్దుపోయినాక ఏం చేస్తారు, చెల్లెలు చేసుకొని తెల్లవాళ్ళు అడ పండుకొని. డాక్టర్లు చెప్పలే మీరు? నేను ఇంతవరకు ఎవరు అనలేక, మీరు టీవీ 9 కాబట్టి నేను కంప్లైంట్ ఇస్తున్నా. దాని మీద మాత్రం అశ్లీలంగా సరాయి తాగడం, అమ్మాయిలు తీసుకురావడం ఆ పాత ఆసుపత్రులలో వ్యభిచార గృహంగా తయారైంది. నైటు ఒక MBBS నర్స్ ఉండాలా, ఆమె స్టాఫ్ నర్స్ ఉండాలా, ఇద్దరు నర్సులు ఉండాలా, ప్రతి చిన్నదానికి ఇంకా కర్నూలు నంద్యాలకు లేకుంటే తీసుకుపోతే డెలివరీ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతే 50-60 వేలు కట్టాలా మీద వాళ్ళము. ఇలా 2 నాళ్ళు అన్నీ పెట్టుకొని నొప్పులు వచ్చేదాక ఇన్నే ఉండేది, వాళ్ళు సాయంత్రం అయితే 3 గంటలకి వెళ్ళిపోతారు ఎక్కడన్నా. మూడుకి వెళ్ళిపోతే 5 వరకు ఉండాలా, 5 వరకు ఉండి ఆడ కసుకొట్టేటోళ్ళు ఎన్న తిరుగుతుంటారు, ఆడ వాచ్మెన్ అని అంటారు, నైట్ పండుకుంటున్నాను వాచ్మెన్ రెగ్యులర్గా. కానీ హాస్పిటల్లో డాక్టర్లు మాత్రం అందుబాటులో అందరికీ ఉండాలి, పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్రతి 24 అవర్స్ అన్ని మద్దూరు చేసినారు. నాలుగు తర్వాత పోతే ఎవరు ఉండరు సార్? అక్కడ ఎవరు ఒక్కరు కూడా తాళం వేసి ఉంటారు, ఏదో ఉంటే కసుకుంటా ఉంటారు, ఎవరు ఉండరు. 24 గంటలు అని చెప్పినాడు కదా సీఎం? లేదు సార్, ఏం లే, ఎవరు ఉండరు అయితే.